हाय हेलो वेलकम बैक टुडे टॉपिक इज सुल्तान कुली कुतुब शाह राजु గురించి ఆ సుల్తాన్ గురించి ఈ రోజు క్లాస్ అన్నమాట ఓకే రైట్ సుల్తాన్ కులీ కుతుబ్ షా సుల్తాన్ కులీ కుతుబ్ షా ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షా ఏ ఇయర్ నుంచి ఎప్పటిదాకా పరిపాలించాడంటే అమ్మ 1512 నుంచి పడితే 1543 వరకు రూల్ చేశాడమ్మ 1512 నుంచి పడితే 1543 దాకా ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షా అనే వ్యక్తి రూల్ చేశారనమాట హీ వాజ్ ద ఫౌండర్ అనమాట హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ కుతుబ్ షాయిస్ ఈ కుతుబ్ షాయిస్ ఫ్యామిలీకి ఫౌండర్ ఎవరంటే హీ వాజ్ ద ఫౌండర్ ఈయననమ్మ హీ వాజ్ ద ఫౌండర్ అనమాట ఫౌండర్ ఆఫ్ కుతుబ్ షాయిస్ దేనికమ్మ కుతుబ్ షాహిస్కి ఫౌండర్ అనమాట హీ వర్క్ అండర్ ద ఈయన ఎవరి దగ్గర పనిచేశారు తారఫ్ దారుల్లాగా పనిచేశాడు ఇతను ఎవరి దగ్గర అని అంటే హీ వర్క్ మూడవ మొహమ్మద్ షా దగ్గర పనిచేశారు ఎవరి దగ్గర పనిచేశారమ్మా హీ వర్క్ విత్ ద బహుమని సుల్తాన్ సైనా మూడవ మొహమ్మద్ షా హీ వర్క్ విత్ ఎవరి దగ్గర అమ్మా హీ వర్క్ విత్ థర్డ్ మొహమ్మద్ షా మూడవ మొహమ్మద్ షా ఈ మూడవ మొహమ్మద్ షా ఎవరు అని అంటే బహుమని సుల్తాన్స్లో ఒక రాజు ఎవరి తను బహుమని సుల్తాన్స్లో కింగ్ బహుమని సుల్తాన్స్లో ఒక రాజు అనమాట ఈయన దగ్గర వర్క్ చేశారు సో నేను చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో ఎప్పుడైతే బహుమని సుల్తాన్స్లో మూడవ మొహమ్మద్ షా చనిపోతాడో అప్పుడు వీళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడని చెప్పాగా ప్రీవియస్ క్లాస్లో సో ఇతను సుల్తాన్ కులీ కుతుబ్ షా ఇతను ఎవరి దగ్గర పనిచేశాడు అని అంటే మూడవ మొహమ్మద్ షా దగ్గర పనిచేశారు లైక్ ఎ తార్ ఆఫ్ దార్ ఎలా పనిచేశారంటే తార్ ఆఫ్ దార్ లాగా వర్క్ చేశాడు అనమాట ఈయన ఈయన యొక్క రిలీజియన్ ఏంది సార్ అని అంటే ఇతని యొక్క ఇస్లామిక్ అమ్మ ఎవరైనా ఇస్లామిక్ అయితే ఇప్పుడు చూడండి ఇంకా ఈయన యొక్క టైటిల్స్ ఏందో చూద్దాం ఎవరి యొక్క టైటిల్స్ సుల్తాన్ కులీ కుతుబ్ షా యొక్క టైటిల్స్ టైటిల్స్ అమ్మ టైటిల్స్ ఏంటి సార్ అని అంటే ఒకటి బడే మాలిక్ ఒకటి ఏంది బడే మాలిక్ గుర్తుంచుకోండి అమ్మా బడే మాలిక్ అంటారు బడే మాలిక్ ఇంకా సార్ ఇంకా కౌస్ ఖాన్ లేదా కౌస్ ఖాన్ అమ్మ మూడవది ఏమి అంటారంటే అమీర్ ఉల్ ఉమర్ కుతుబ్ ఉల్ ముల్క్ ఏంది కుతుబ్ ఉల్ ముల్క్ ఎవరి యొక్క బిరుదులు సుల్తాన్ కులీ కుతుబ్ షా యొక్క బిరుదులు తయారు బడే మాలిక్ కౌస్ ఖాన్ అమీర్ ఉల్ ఉమర్ కుతుబ్ ఉల్ ముల్క్ అనే బిరుదులు సుల్తాన్ కులీ కుతుబ్ షాకు ఉన్నాయన్నమాట ఈయన అసలు ఏం కన్స్ట్రక్షన్ చేశాడు ఇతను ఏం కట్టాడు మీరు చెప్పండి ఏం కట్టాడు అని అంటే హీ రీకన్స్ట్రక్టెడ్ ద వాట్ హీ రీకన్స్ట్రక్టెడ్ హీ రీకన్స్ట్రక్టెడ్ ద గోల్కొండ అమ్మ గోల్కొండ ఫోర్ట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై కాకతీయాస్ ఇక్కడ రాసా చూడండి గోల్కొండ వాస్ కన్స్ట్రక్టెడ్ బై కాకతీయాస్ అనే వాళ్ళు గోల్కొండని కట్టారు కానీ దాన్ని పునర్నిర్మాణం చేసింది ఎవరు రీకన్స్ట్రక్టెడ్ బై హూమ్ అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా రీకన్స్ట్రక్టెడ్ ద గోల్కొండ ఏ కొండ గోల్కొండని పునర్నిర్మాణం చేయించాడు అలాగే హీ కన్స్ట్రక్టెడ్ ద టూ మినార్స్ ఎట్ గోల్కొండ మీరు గోల్కొండ కోర్టు పోయినరా చూసిర్రా ఆడ గోల్కొండ పై కింది నుంచి ఇలా పైకి వేర్రనుకో పైన రెండు మినార్లు కనిపిస్తాయి ఆ మినార్లు కట్టింది ఎవరో కాదు ఇతనే కట్టాడు ఎవరు సుల్తాన్ కులీ కుతుబ్ షా హీ కన్స్ట్రక్టెడ్ టూ మినార్స్ ఎన్ని మినార్స్ అమ్మా టూ మినార్స్ కట్టారు అనమాట గుర్తుంచుకోండి ఎక్కడ ఎట్ గోల్కొండ ఇంకా ఏం కట్టారు సార్ అని అంటే ఈ కన్స్ట్రక్టెడ్ ద జామా మసీద్ ఏ మసీద్ అమ్మా జామా మసీద్ కట్టింది ఎవరు అని అంటే ఏమని చెప్పాలమ్మదని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా బట్ ఇట్ వాస్ కంప్లీటెడ్ బై హూమ్ అని అడిగితే ఏమని చెప్పాలమ్మా ఇబ్రహీం కులీ కుతుబ్ షా జామా మసీద్ వాస్ కంప్లీటెడ్ బై
కంప్లీటెడ్ బై, స్టార్ట్ చేసింది ఇతనే, దాన్ని స్టార్ట్ చేసింది ఇతనే, కానీ అది కంప్లీట్ చేసింది ఎవరు అని అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఏం చేశాడమ్మా, ఏం చేశాడు, దాన్ని కంప్లీట్ చేశాడు. ఈయన ఇంకా ఏం చేశాడంటే గోల్కొండని చాలా అభివృద్ధి చేశారు. ఎంతలాగంటే చాలా బ్రహ్మాండంగా పరిపాలించారు. అందుకనే గోల్కొండని ఇతని కాలంలో ఏమంటారు అని అంటే మొహమ్మద్ నగరం అని అంటారు. ఏమంటారు, మొహమ్మద్ నగర్. ఇన్ ఇస్ టైమ్ పీరియడ్ గోల్కొండ కాల్ ఏమంటారమ్మా, మొహమ్మద్ నగర్ అని అంటారు. మొహమ్మద్ నగర్ ఈ ఎవరి కాలంలో, రెండో ఈజిప్ట్ అని అంటారు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో రెండో ఈజిప్ట్ అని అంటారు. ఇతని కాలంలో గోల్కొండని ఏమంటారు అని అంటే మొహమ్మద్ నగర్ అని అంటారు. వాయ్ మీన్స్ ఇట్ వాస్ డెవలప్డ్ ఎ లాట్ బికాజ్ దట్ వాయిస్ దే కాల్ మొహమ్మద్ నగర్. ఎందుకంటే చాలా అభివృద్ధి పరిచారు కాబట్టి ఈ కాలంలో మొహమ్మద్ నగర్ అని పిలుస్తారు. ఇంకా అమ్మా ఈయన ఏం చేశాడంటే ఈయన 2 ఇన్స్క్రిప్షన్స్ చేశారు. వీ హ్యావ్ టూ ఇన్స్క్రిప్షన్స్ అంటే రెండు శాసనాలు. ఒకటి ఏంది సార్ అంటే జామా మసీద్ శాసనం. ఒకటి ఏంది అని అంటే జామా మసీద్. ఏం మసీద్ అమ్మా, జామా మసీద్. రెండవది ఏంది సార్ అంటే ఉస్నాబాద్ ఇన్స్క్రిప్షన్, ఉస్నాబాద్ ఇన్స్క్రిప్షన్. ఈ రెండు శాసనాలు ఎవరు వేసారు అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా వేశారు. చూడండి ఇతని కాలంలో గోల్కొండని ఏమనేవారు అని అంటే మొహమ్మద్ నగర్ అనేవారు. గోల్కొండని కట్టించింది ఎవరు అని అంటే మొట్టమొదటిసారిగా కాకతీయులు. తర్వాత దాన్ని పునర్నిర్మాణం చేసింది ఎవరు అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఈయన 90 వచ్చేసరికి ఎంత ఏజ్ 90 ఇయర్స్ ముసలోడు పాపం. ఆయన ఈయన ఎన్ని ఆక్యుపై చేశాడంటే తెలుసా, దాదాపుగా అప్రాక్సిమేట్లీ 70 దుర్గాలను ఆక్యుపై చేశారు. దుర్గాలు అంటే నథింగ్ అమ్మ, లైక్ ఏ విలేజెస్ కోటలు అలాంటివి అన్నమాట. 70 దర్గాలు కాదమ్మా, దుర్గాస్. 70 దుర్గాలను ఆక్యుపై చేశారు. దుర్గాలు 70 దుర్గములు ఆక్యుపై చేశాడు. 90 అయింది, 90 రాజుకు. ఆయన చూసిన వారు రాజులాగా ఉన్నాడు. ఆయన 70 దాకా ఏం ఆక్యుపై చేశారు, దుర్గాలను ఆక్యుపై చేశాడు. ఇంకా చూడండి ఇంకా. అయితే ఇతనికి ఎంతమంది కుమారులు అని అంటే దాదాపుగా కాదు, 6. ఎంతమంది, ఈ హ్యావ్ సిక్స్ సన్స్. ఎంతమంది ఉన్నారంటే ఇతనికి 6 కొడుకులు ఉన్నారంట. 6 కొడుకులు మనకు అవసరం లేదు. ఎవరెవరు అవసరమో మనం చెప్తా చూడండి అమ్మా. జంషిద్ ఇంకొక అతను మనకు కావాలి. ఏం కావాలి అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఎవరు కావాలి, ఇబ్రహీం కులీ కుతుబ్ షా. మళ్ళీ జంషిద్ అనేవాడు ఎన్నో పిల్లవాడు సార్ అని అంటే, ఈ జంషిద్ అనేవాడు ఎన్నో వాడు అని అంటే ఈయన 3 థర్డ్ సన్. ఎన్నో సన్ అమ్మ, జంషిద్ అనే వ్యక్తి థర్డ్ సన్ అనమాట, గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఈయనకి ఎంత ఏజ్ వచ్చిందని చెప్పినమ్మ, దాదాపు 90 ఇయర్స్ ఉన్నాడు. ఎన్ని ఇయర్స్ ఉన్నాడు, 90 ఉన్నాడు. 90 ఏజ్లో 70 దుర్గాలను ఏం చేసిండు, ఆక్యుపై చేసిండు, ముసలోడైండు. ఇప్పుడు రాజుగానికి ఎవరు చూస్తుంటారు అని అంటే వీళ్ళ ముద్దుల కుమారుడు అయిన జంషిద్ చూస్తూ ఉంటాడు. మా నాన్నకి 90 వచ్చినాయి, 90 పైన అయినాయి, ఇంకా రాజుగానే ఉన్నాడు. మేమెప్పుడు కావాలి, ఈయన ఎప్పుడు సస్తాడు, నేను ఎప్పుడు అవుతాను అనుకుంటాడు ఎవరు, మన జంషిద్. అయితే జంషిద్ ఏం చేసిండు అంటే మా నాన్న పానం గట్టిపానం. ఇప్పుడు అప్పుడే సావదు కాబట్టి ఈయన ఏం ప్లాన్ వేస్తాడు అని అంటే మా నాన్నని చంపేయాలి అని ప్లాన్ వేస్తాడు. కానీ నాన్నని నేను చంపితే నాకు పాపం తగులుతుంది కదా, అవునా కాదా, మా నాన్నని నేను తగులుతుంది అని అనుకుంటాడు ఎవరు, మన జంషిద్. అయితే జంషిద్ ఏం చేశాడు అని అంటే వెంటనే అతను ఐఫోన్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్కు ఫోన్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ పేరు ఏం పేరు అని అంటే జంషిద్ యొక్క ఫ్రెండ్ పేరు మొహమ్మద్. అయ్యో కనిపిస్తున్నా, జంషిద్ యొక్క ఫ్రెండ్ పేరు ఏం పేరు అంటే మొహమ్మద్ హుందాని. ఏం పేరు, మొహమ్మద్ హుందాని. జంషిద్ కాల్డ్ టు ద జంషిద్ టేకెన్
taken the help of Mohammad Hundani. Mohammad Hundani ని పిలుస్తాడు. ఫోన్ చేసి ఏమరా తొందర రమ్మన్నో చెప్పురా అంటారే, నేను ఒకళ్ళని చంపుదామనుకుంటున్నారా అంటే ఎవరిని రా చెప్పురా చంపుదాం రా అంటాడు. ఎవరినంటే వాళ్ళు అన్నాడు అంటే మళ్ళీ చెప్పినాక షాక్గా షాక్ గాను కదా అంటే నేను ఎందుకైతే చెప్పురా అని అంటాడు. చెప్తాడు ఉన్న విషయం ఎవరినో కాదునో మా నాయనని అని. ఓయ్ అమ్మ మీ నాన్న ఒక రాజు, నేనేమో పని పాట లేకుండా తిరిగేటోని, మీ నాన్న నేనే చంపుతారా నాయన అంటే ఏమంటాడు అంటే పొద్దున్నే 5 గంటలకి రన్నింగ్ అని చెప్తా, రన్నింగ్కి తీసుకొని వస్తా, గోల్కొండ ఫోర్ట్ కిందికి తీసుకొని వస్తా, అప్పుడు నువ్వు ఏం చేయి ఆడ పక్కన కత్తి నూరుకొని మంచిగా ఉండు, రాగానే కసక్కునేసి మా నాన్న చచ్చిపోతాడు అని అంటాడు. ఎవరంటాడు? జంషీద్ అంటాడు. ఎవరితో అంటాడు? మొహమ్మద్ హుందానితో అంటాడు. ప్లాన్ బాగానే ఉంది, ఒకవేళ ప్లాన్గా నా టీట్ అయిందనుకో నేను హుందాని హుందాగా చచ్చిపోవడమే నా పని అంటాడు. ఏ లేదు ప్లాన్ కరెక్ట్ అమలు చేద్దాం అంటాడు. అన్నట్టుగానే పాపం ఉదయం 5 గంటలకి డాడీ కమ్ ఆన్ గెట్ అప్ డాడీ విల్ గో ఫర్ ద వాకింగ్ అని తీసుకొస్తారు. ఇదిగో పాపం ఎవరైనా ఈయన ఎవరు అని అంటే మన సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఇవ్వ నవ్వుదాం. సుల్తాన్ కులీ కుతుబ్ షా గోల్కొండ కిందికి వచ్చింది. కిందికి ఎందుకంటే ఇది దారి, కిందికి దారి. ఇక్కడ పక్కనే ఒక షెట్ ఉంది, ఈ షెట్టు పక్కనే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎవరు అని అంటే మొహమ్మద్ హుందాని. ఇడు ఉన్నాడు చూడు మొహమ్ చెట్టు చోటికి రాగానే మొహమ్మద్ హుందాని ఏం చేస్తాడు అని అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షాని చంపేస్తాడు. సో మొహమ్మద్ హుందాని కిల్డ్దా. ఓకే అమ్మ, రైట్, వెరీ గుడ్. సో మొహమ్మద్ హుందాని కిల్డ్దా. ఎవరిని అమ్మ కిల్డ్దా? సుల్తాన్. ఏంది సుల్తాన్ కులీ కుతుబ్షా, సుల్తాన్ కులీ కుతుబ్షాని చంపేస్తారు. చంపిన తర్వాత ఏమవుతుంది అని అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో, జంషీద్ ఉన్నాడు కదా, మొహమ్మద్ హుందాని ఫ్రెండ్ ఎవరు? జంషీదే కదా. జంషీద్ చాలా ఆనందం పడతాడు. థ్యాంక్ యూ రా చంపినందుకు అని చెప్పి మనం ఒక హగ్ ఇచ్చుకొని ఇక మా నాన్న వెయిట్ కాబట్టి నెక్స్ట్ వచ్చే రాజు ఎవరు అని అంటే నేనే అని సంతోషంలో ఉంటాడు. ఎవరు? జంషీద్. అయితే ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడు చచ్చిపోయిందంటే ఇన్ ద ఇయర్. ఎప్పుడు అని అంటే ఇన్ ద ఇయర్ 1543. కరెక్ట్గా డేట్ ఏంది అని అంటే సెప్టెంబర్ 2న చనిపోతాడు. ఆ రోజు చంపబడతాడు. ఉదయం 5 గంటలకి గోల్కొండ ఫోర్ట్ కింద చనిపోతాడు. ఎవరు? సుల్తాన్ కులీ కుతుబ్ షాని చంపేస్తారు. 1543 సెప్టెంబర్ 2న చనిపోతాడు. ఈరోజు ఏ మళ్ళీ ఇంకొకళ్ళు చనిపోయింది ఎవరు కనుక్కోండి, మా మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా చచ్చిపోయింది ఇప్పుడే కదా. అక్కడేమో కొడుకు చేతిలో చచ్చిపోయారు, మళ్ళీ ఇక్కడేమో హెలికాప్టర్ చేతిలో చనిపోయిండు. ఎవరు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2009లో హీ వాజ్ డైడ్. సేమ్ అదే సెప్టెంబర్ 2న ఎవరు చనిపోయారు అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా కూడా ఏం చేశాడు అని అంటే చనిపోయాడు. అయితే ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షా ఉన్న కాలంలో ఏమవుతుంది ఇంకా అని అంటే ఇతని యొక్క పీడియేటర్స్, ఇతని యొక్క కాంటెంపరీగా ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో వీళ్ళు పరిపాలిస్తుంటే అక్కడక్కడ ఎవరున్నారు మన భారతదేశంలో చూసుకుందాం. కాంటెంపరీగా ఎవరున్నారు అని అంటే ఒక అతను ఇబ్రహీం లోడి ఉన్నాడు. ఈయన ఎవరు వస్తారంటే ఢిల్లీ సుల్తాన్ ఇట్స్ కింగ్ అనమాట. ఇబ్రహీం లోడి ఈయన లాస్ట్ ఢిల్లీ సుల్తానంలో 1526లో మొట్టమొదటి పానీపట్ యుద్ధం తర్వాత ఏమవుతుందంటే ఢిల్లీ సుల్తాన్స్ పోయి మొఘల్స్ అనేవాళ్ళు వస్తారు. తర్వాత చూడండి రెండవది ఎవరు అని అంటే హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్స్ అంటే ఏమని చెప్పాలి మనం? బాబర్. ఎవరమ్మా? బాబర్. ఓకేనమ్మా, ఫీడియేటర్స్ ఆయన. బాబర్ తర్వాత బాబర్ యొక్క కుమారుడు ఎవరమ్మా? బాబర్కి ఎవరు పుడతాడమ్మా? హుమాయూన్. అమ్మ బాబర్కి మస్తు ఇష్టం అమ్మ హుమాయూన్ అంటే, ఎందుకంటే హుమాయూన్ కోసం చచ్చిపోతాడు బాబర్, చంపుకుంటాడు ఆయన. రైట్, నెక్స్ట్ ఇంక ఎవరున్నారమ్మా అంటే శ్రీకృష్ణ దేవరాయలు. ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలు. శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు. ఐదవది ఎవరు సార్ అని అంటే అలియ రామరాయలు కూడా ఉన్నారు. ఎవరున్నారు? అలియ రామరాయలు. అలియ రామరాయలు. ఈ అలియ రామరాయలు రౌండప్ చేసుకోండి. వీళ్ళ దేవంశము అని అంటే
అరవీటి ఫ్యామిలీ వీళ్ళదేది అరవీటి ఫ్యామిలీ. ఈయనను మంచిగా గుర్తుంచుకున్నాము. వీళ్ళిద్దరు విజయనగర సామ్రాజ్యం, విజయనగర కింగ్డమ్. వీళ్ళిద్దరు ఎవరు అని అంటే మొఘల్స్. ఈయన ఢిల్లీ సుల్తాన్. వీళ్ళు సమకాలీకులు అనమాట. ఎవరు సమకాలీకులు అని అంటే మన సుల్తాన్ కులీ కుతుబ్ షా ఉన్న కాలంలో వీళ్ళు సమకాలీకులు అనమాట. అయితే ఇంకొకరు చూడండి అమ్మా, ఈ టైంలో పోర్చుగీస్ గవర్నర్ ఎవరుగా ఉన్నారు అని అంటే నీనాడా కున్వా ఉంటాడు గవర్నర్. పోర్చుగీస్ యొక్క గవర్నర్ ఎవరున్నారు ఈ కాలంలో అంటే నీనాడా కున్వా. నీనాడా కున్వా అనే గవర్నర్ కూడా మనం చూస్తాం పోర్చుగీస్లో. సో ఇది సుల్తాన్ కులీ కుతుబ్ షా యొక్క స్టోరీ అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి అమ్మ, ఈ అలియా రామరాజుల్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా పారిపోతాడు అన్నమాట. ఎవరి దగ్గరికి? అలియా రామరాయుల దగ్గరికి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి అంటే గుర్తుంచుకోండి, ఎందుకంటే ముందు ముందు వస్తుంది మీకు గుర్తు పెట్టుకోవాలని మీకు ముందే చెప్పేస్తుంది అలియా రామరాయుల్ని. అయితే దీని తర్వాత నెక్స్ట్ వచ్చే కింగ్ ఎవరో మీ అందరికీ తెలుసు. ఎవరమ్మా? జంషీద్ కులీ కుతుబ్ షా. పెట్టుకోండి, ఏం పెట్టుకుంటారు హెడ్డింగ్? జంషీద్ కులీ కుతుబ్ షా. జంషీద్ కులీ కుతుబ్ షా యొక్క టైం పీరియడ్ ఏంది సార్ అంటే 1543 నుంచి పడితే 1550 వరకు అమ్మ. 1543 to 1550 వరకు ఎవరు రూల్ చేస్తారు? మన జంషీద్ కులీ కుతుబ్ షా. ఇతని ఒక టైటిల్ ఏంది అని అంటే ఇతన్ని ఏమంటారు అని అంటే తెలుసా మీకు? ఇతను ఎవరిని చంపాడు? వాళ్ళ నాన్నని చంపించాడు కాబట్టి పితృహంతకుడు అంటారు. ఏమంటారమ్మా? ఈస్ కాల్ పితృహంతకుడు. ఈ కెళ్ళిస్ ఫాదర్. అందుకని ఇతన్ని ఏమంటారు అని అంటే పితృహంతకుడు ఎవరు కుతుబ్ షా ఈ కాలంలో అని అంటే యో జంషీద్ కులీ కుతుబ్ షా అని పెట్టాలి. ఈయననే అంటారు పితృహంతకుడు అని. రైట్ అమ్మా. నెక్స్ట్ ఈయన ఏంటంటే హీ వాస్ యాంగ్రీ మ్యాన్. యాంగ్రీ మ్యాన్ అంటే చాలా కోపం. ఎవరికి? మన జంషీద్కి. ఎంత కోపం అంటే చూసిరా, రాజుగానికి వాళ్ళ నాన్న అడ్డం వస్తుందని, వాళ్ళ నాన్ననే సొంత నాన్ననే చంపేసిందంటే ఇతనికి ఎంత కోపం ఉంటుంది చూడండి. చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. పెన్సిల్ దొంగతనం చేసినా, పెన్ను దొంగతనం చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్స్ పెన్ను తీసుకొని దొంగతనం చేసినా, ఏది చేసినా ఏం చేస్తాడు అని అంటే సంపేపిస్తాడు. ఎందుకు? పెన్ను తీసుకున్నావు అని చెప్పి. ఆ పెన్ను తీసుకున్నా కూడా ఏంది, తప్పు చిన్నదైనా సరే పెద్దదైనా సరే మరణ శిక్షణ. ఎవరి కాలంలో? మన జంషీద్ కాలంలో. అందుకే ఈయన ఏమంటారు అని అంటే కుతుబ్ షాయిస్లో ఉన్న రాజులలో యాంగ్రీ మ్యాన్ ఎవడంటే గీననే చెప్తారు. ఎవరిని? గీననే యాంగ్రీ మ్యాన్ అనమాట. అయితే ఇంకా చూడండి అమ్మా, ఈయన గురించి చెప్తా నేను. ఈయనకు ఒక తమ్ముడు ఉంటాడు, ఈయనకు ఒక ముద్దుల తమ్ముడు ఉంటాడు. ఆ ముద్దుల తమ్ముని పేరు ఏం పేరు అని అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. హీస్ బ్రదర్ నేమ్. ఇంకొకడు ఉంటాడు. ఎందుకు ఇబ్రహీం కులీ కుతుబ్ షా పేరే చెప్తున్నారు సార్ అని అంటే జంషీద్ అయితే ఎలా అయితే రాజు కావాలని అనుకుంటాడో సేమ్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా కూడా ఏమనుకుంటాడు అంటే వాడెందుకు, మా అన్నగాడు ఎందుకు కింగ్ కావడం, నేను కావాలి కదా అని ఒక ఆశ పుడుతుందన్నమాట. ఎవరికి? హిస్ బ్రదర్ నేమ్ ఏందమ్మా? హిస్ బ్రదర్ నేమ్ వీళ్ళ యొక్క బ్రదర్ నేమ్ ఏమిటి సార్ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇబ్రహీం కులీ కుతుబ్ షా. అయితే ఒకరోజు ఏం చేస్తాడు అని అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి ఏమనిపిస్తుంది? రాజు కావడం అనేది వినిపిస్తుంది. సో వన్ డే ఏం చేసిందంటే ఎలాగైనా జంషీద్ని చంపేసి నేను రావాలి రాజ్యంలోకి అనుకుంటాడు. ఎవరు? మన ఇబ్రహీం కులీ కుతుబ్ షా. సో ఏమవుతుంది అని అంటే సో నౌ వాట్ హ్యాపెన్ హియర్ మీన్స్ చూడండి ఇక్కడ ఏమవుతుందో. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ప్లాన్ వేస్తాడు. ప్లాన్ టు కిల్ ద జంషీద్ని ప్లాన్ వేస్తాడు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఎదవైతే జంషీద్ గాడు ఎదవన్నారా ఎదవ అనమాట. ఇది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా ప్లాన్ వేస్తుండు కదా ఎవరిని చంపనీకి, జంషీద్ని చంపనీకి. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది అని అంటే జంషీద్కి తెలుస్తుంది. చెప్పినాడు యాంగ్రీ మ్యాన్, వానికి బాగా కోపం.
వాడు ఏమనుకుంటాడు, ఓహో మా బ్రదరు నన్ను సంపనీకి ప్లాన్ వేసినని ఎవరికి తెలుస్తుంది? జెమ్షిద్కి తెలుస్తుంది. అయితే ఇబ్రాహీం ఏం ప్లాన్ వేసిండు? జెమ్షిని చంపుదామని ప్లాన్ వేసాడు కదా. ఒక నలుగురిని పంపిస్తారు, అరే పోయి మావుని తుక్కు తుక్కు కొట్టి సంపండిరా మా ఊన్ని అని చెప్పి పంపిస్తాడు. ఒక నలుగురిని పంపిస్తారు, ఇగో వీళ్ళే ఆ నలుగురు ఎవరో కానీ నాకు కూడా తెలియదు, ఇగో రాసుకోండమ్మా. ఒక నలుగురిని పంపిస్తారు, ఎవరిని చంపనీకి? ఎవరు పంపుతారు ఈ నలుగురిని? ఇబ్రాహీం పంపుతాడు. ఇబ్రాహీం పంపుతాడు. ఎవరి మీదకి పంపుతాడు? యోగిని మీదకి. ఎవరి మీదకి గీడు ఎవడు అని అంటే, గీడు మన హీరో ఇప్పుడు కింగ్ కాబట్టి. ఇంకో గీడు ఎవడమ్మ గీడు? గీడు జంషీదీడు. ఎవరు? నాకు డ్రాయింగ్ అంత రాదు, మీరేం అనుకోవద్దు. గీళ్ళేంది జంషీద్ అని మీకు చెప్తున్నా. ఇది డిజిటల్ బోర్డు కాదు, ఇగో డిజిటల్ క్లాసెస్ ఇట్లుంటాయి అన్నమాట, చూడండి. అయితే ఈ ఇబ్రాహీము ఏం చేస్తాడు అని అంటే, ఒక నలుగురిని పంపుతాడు. ఎవరి మీదకి? జంషీద్కి. ఇది ముందుగానే ఎవరికి తెలిసింది? జంషీద్కి తెలిసింది. ఎవరినైతే నలుగురిని పంపిండో ఆ నలుగురితోని ఆ నలుగురిని పొట్టు పొట్టు కొట్టి ఏం చెప్తానంటే, అరే పోయి మా నువ్వు ఇబ్రాహీంని చంపుకో అని చెప్పి. ఎవరైతే ఇబ్రాహీం పంపించారో నలుగురు చంపనీకి, ఈ నలుగురు మళ్ళీ ఎవరిని చంపనీకి వస్తుర్రంట అంటే, జంషీద్ని చంపనీకి వస్తుర్రంట. చి ఇబ్రాహీం జంషీద్ ఇబ్రాహీం ఎవరినైతే పంపించారో, ఆగండమ్మా, ఇబ్రాహీం నలుగురిని పంపించారు కదా జంషీద్ మీదకి. ఇప్పుడు ఈ జంషీద్ ఏం చేసిండంట ఆ నలుగురికి? మళ్ళీ అరే మీకు బతకాలని ఉందా సావాలని ఉందా నా గురించి తెలుసు కానీ బెదిరిస్తే మళ్ళీ నలుగురు ఎవరిని చంపనీకి పోతుర్రంట? ఇబ్రాహీంని. అయితే ఎవరినైతే చెప్పి ప్లాన్ వేసి పంపించారో చంపమని జంషీద్ని ఇబ్రాహీము, వాళ్ళే మళ్ళీ ఎవరి మీదకి వస్తుందంట? ఇబ్రాహీం మీదకి వస్తుందంట. నౌ ఇబ్రాహీం ఏం చేసిండంట? అమ్మో మా తెలిసింది ఎవరికి? జంషీద్కి తెలిసిపోయింది ప్లాన్ అంతా. నా మీదకే మళ్ళీ నేను ఎవరినైతే పంపించారు వాళ్ళు నా మీదకే పంపిస్తారని చెప్పి జంషీద్ ఇబ్రాహీం ఎవరమ్మా? ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఎస్కేప్ అండ్ వెంట్ టు. ఎక్కడికి వెళ్ళిండమ్మా? వెంట్ టు. నీకు ఇంతకుముందు చెప్పిన ఎక్కడికి పోయిండు? వెంట్ టు విజయ నగర సామ్రాజ్యానికి పోతాడు. ఎక్కడికి పోతాడు? విజయ నగర కింగ్డమ్కి. విజయ నగర కింగ్డమ్కి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోతాడు. అప్పుడు విజయనగర సామ్రాజ్యంలో ఉన్న రాజు ఎవరు అని అంటే, ఇంతకు మీద మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి అని చెప్పినా కదా, అతనే ఉంటాడు. ఎవరు అని అంటే, విజయనగర కింగ్డమ్లో ఉండే రాజు ఎవరు అని అంటే, అలియ రామరాయులు ఉంటారు. ఉరుకుతాడు, ఇంకా చెప్పులు లేకుండా ఉరుకుతాడు. వెంటనే విజయనగర సామ్రాజ్యానికి పోయిన తర్వాత రాజు ఎవరు ఉంటారు అని అంటే, అలియరామరాయలు ఉంటారు. అవో ఏమి ఇబ్రాహీం గిట్ల వచ్చినావు, ఏమి తారి తప్ప వచ్చినావా అంటే, జరిగిందంత చెప్తాడు. ఇట్లా మా అన్న నా మీదకి అటాక్కి పంపించారు, నేను పారిపోయి మీ దగ్గరకు వచ్చినా నాకు కొద్దిగా ఆశ్రమే అంటే, ఉండు రోజుకో గుడ్డు ఒక పాలు ఫుడ్ పెడితే గమ్తే కదా, నువ్వు ఉండు మా దగ్గరికి, మా ఆతిథ్యం స్వీకరించని చెప్పి అలియరామరాయలు ఎవరికి చోటిస్తాడు? ఇబ్రాహీం కులీ కుతుబ్షాకి ఏమిస్తాడు అని అంటే చోటిస్తాడు. ఇప్పుడు ఇబ్రాహీం కులీ కుతుబ్షా ఎక్కడ ఉన్నాడు అని అంటే, జంషీద్ ఉన్న కాలం, జంషీద్ రాజుగా ఉన్నప్పుడు కాలంలో ఇబ్రాహీం కులీ కుతుబ్షా ఎక్కడ ఉన్నాడు అని అడిగితే మనం ఏమని చెప్పాలి? విజయనగర సామ్రాజ్యంలో ఉన్నాడు. అప్పుడు రాజు ఎవరు అంటే మనం ఏమని చెప్పాలి? అలియరామరాయలు. అలియభట్టు కాదు, నువ్వు అనుకున్నట్టు ఓ నీకే అలియభట్టు అనుకుండేవి, అలియరామరాయలు ఉన్నారనమాట, గుర్తుంచుకోండి. ఇది ఇట్లా జరిగింది. ఇదంతా ఇదైతుందా? ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఈడ ఏమైతుందో మళ్ళీ మన గోల్కొండల ఈనాటు వెయిండు బాగానే ఉంది. అయిన తర్వాత ఏమైందంటే, కొన్ని రోజులకి మనోనికి ఏమైంది అని అంటే, పాపం ఎవరికి? మన జంషీద్కి ఒక రోగం వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. ఏమొస్తుంది? జంషీద్ గాట్ క్యాన్సర్. ఏమొస్తుందమ్మ పాపం జంషీద్కి? ఏమొస్తుంది? జంషీద్ గాట్ క్యాన్సర్. క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ని ఏమంటారు అని అంటే, రాజ యక్ష్మ అంటే, ఇది ఒక రోగం అన్నమాట. రాజ యక్ష్మం అనే రోగం వస్తుంది ఎవరికి? జంషీద్కి. పాపం కొన్ని రోజులు కాగానే ఏమైపోతాడు అని అంటే, చచ్చిపోతాడు. ఎవరు చచ్చిపోతాడు? జంషీద్ చచ్చిపోతాడు. ఎట్లా చచ్చిపోతాడు? రాజ యక్ష్మం వచ్చి చచ్చిపోతాడు. అయ్యో పాపం, అవునా కాదా? చచ్చిపోయింది, దుర్మార్గుడైనా ఇంకా చచ్చిపోయింది కాబట్టి పాపమానాలు ఇంకా తప్పదు, ఇంకా ఏడవకండి మీరు, ఏం కాదు, ఎప్పుడో జరిగింది కానీ ఇది. అయితే ఇప్పుడు జంషీద్ వాస్ డైడ్ బై, జంషీద్ అనేవాడు ఎలా చనిపోయిందంటే, జంషీద్ వాస్ డైడ్ బై రాజ యక్ష్మ. ఏందమ్మా? రాజ
యక్ష్మ రావే రాజా యక్ష్మ అంటే ఏమో కాదు అమ్మ, ఇది ఒక సమ్ హిస్టారికల్స్ ఏమంటుంది లైక్ ఎ క్యాన్సర్ అన్నమాట. ఇప్పుడు రాజ్యంలో ఎవరు లేరు, రాజు లేరు, రాజు ఏమైపోయిండు, చచ్చిపోయాడు, చచ్చిపోయినా లేదా. ఇప్పుడు ఎవరు చూసుకుంటారు ఈ రాజ్యాన్ని అని అంటే, ఇప్పుడు చూడండి అమ్మ, జంషీద్కి ఒక చక్కని భార్య ఉంటుంది, జంషీద్ హ్యావ్ ఒక చక్కని సుఖం ఉంటుంది, జంషీద్ హ్యావ్ వన్ వైఫ్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వైఫ్ అన్నమాట. ఆమె పేరు ఏం పేరు అంటే బిల్కిస్ మిస్. ఏందమ్మా బిల్కిస్ జమాని, బిల్కిస్ బిల్కిస్ జమాని. వాళ్ళ భార్య పేరు ఏం పేరమ్మా, బిల్కిస్ జమాని. ఇప్పుడు చూడండి అమ్మ, జంషీద్ సన్, జంషీద్కి బిల్కిస్ జమానికి పెళ్ళైంది కదా, వీళ్ళకు ఒక కుమారుడు ఉంటాడు, ఆయన సన్ నేమ్ ఏంది అని అంటే సుబాన్ కులి, సుబాన్ కులి. ఇగో ఆమె భార్య ఉంటుంది ఎవరికి, జంషీద్కి ఒక భార్య ఉంటుంది, ఆ భార్య పేరు ఏం పేరు సార్ అని అంటే బిల్కిస్ జమాని. ఏంది బిల్కిస్ గుర్తుంచుకోండి, బిల్కిస్ జమాని సన్ నేమ్ ఏంది అని అంటే సుబాన్ కులి. అయితే ఇప్పుడు చూడాలి, ఇప్పుడు బిల్కిస్ ఏం చేస్తుంది అని అంటే రాజ్యాన్ని, ఇప్పుడు బిల్కిస్ ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించాలనా లేదా. అయితే ఇప్పుడు చూడండి, మన జంషీద్కి ఒక కమాండర్ ఉంటాడు, జంషీద్కి ఒక చీఫ్ కమాండర్ ఉంటాడు, జంషీద్ చీఫ్ కమాండర్ ఎవరు, జంషీద్కి ఒక చీఫ్ కమాండర్ ఉంటాడు, జంషీద్ చీఫ్ కమాండర్ ఎవరు అని అంటే అతని పేరు ఏం పేరు అని అంటే ఆసఫ్ ఖాన్. ఏం పేరు, ఈయన పేరు ఆసఫ్ ఖాన్. ఆసఫ్ ఖాన్కి ఏం లేదు పాపం, ఆసఫ్ ఖాన్కి భార్య లేదు, బిల్కిస్ మిస్కి భర్త లేడు, అప్పుడు ఇంకా ఏమవుతుంది ఇంకా. అయితే ఏమవుతుంది అని అంటే ఇప్పుడు బిల్కిస్ మిస్ ఏం చేస్తుంది అని అంటే మన ఆసఫ్ ఖాన్కి ఏమి ఇచ్చేస్తుంది అని అంటే రాజ్య పరిపాలనలన్నీ ఎవరికి ఇస్తుంది, ఆసఫ్ ఖాన్ ఇస్తుంది. బిల్కిస్ గేవెన్ ఇస్ డైనెస్టీ ఎవరమ్మా, బిల్కిస్ జమాని గేవెన్ ఇస్ డైనెస్టీ. ఎవరికి ఇస్తుంది రాజా రూల్ చేయమని, డైనెస్టీ టు రూల్, రూల్ చేయమని, టు రూల్, రూల్ చేయమని ఎవరికి ఇస్తుంది, టు ఆసఫ్ ఖాన్ గానికి ఇస్తుంది. ఆసఫ్ ఖాన్ గారు ఎవడు అసలు, ఈ ఆసఫ్ ఖాన్ గారు ఎవడు అని అంటే వీడు చీఫ్ కమాండర్. బిల్కిస్ మిస్ ఏం చేస్తుంది అని అంటే ఈ ఆసఫ్ ఖాన్కి ఏమిస్తుంది, ఏమిస్తుంది రాజ్యం ఇస్తుంది నాన్న, ఏమిస్తుంది నువ్వు పరిపాలించు ఆసఫ్ ఖాన్ అని. ఇప్పుడు ఆసఫ్ ఖాన్కి రాజ్యం ఇచ్చిన తర్వాత అక్కడ ఉండే వజీర్లకి, ఎవరికమ్మా వజీర్లు అంటే ఎవరో కాదు, అక్కడ ఉండే మంత్రులు ఉంటారు కదా ఆ వజీర్స్కి, ఆ వజీర్స్కి ఏముంటుంది అంటే ఇష్టం ఉండదు. ఇదిగో ఇంకా ఆసఫ్ ఖాన్కి ఇవన్నీ పెడితే ఆసఫ్ ఖాన్కి రాజ్య పరిపాలనలు ఇస్తుంది, ఈ వజీర్లందరూ ఒక దగ్గర కూటమవుతారు, కూటమైపోయి ఏమంటారు అంటే ఇది నచ్చదు, ఎవరికి నచ్చదు ఆ వజీర్లకి మంత్రులకి నచ్చదు అనమాట. ఏంది గీమె వయ్యి బిల్ గీ ఆసఫ్ ఖాన్ గానికి ఇస్తుంది, ఇంతమంది మనం ఉన్నాం కదా మనకి ఇవ్వకుండా ఎవనుకో ఇచ్చింది ఏంది అని చెప్పి వీళ్ళు అందరు ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళ ఫోన్ తీసుకొని వెంటనే ఎవరికి ఫోన్ చేస్తుంది అని అంటే వెంటనే వాళ్ళు ఎవరికి ఫోన్ చేస్తారు అని అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి ఫోన్ చేస్తారు. హలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఏమైతుంది అంటే అంత బాగానే ఉంది, అంటే ఇంకేం బాగుంది, మీ అన్న చచ్చిపోయిండు, మీ వదినే ఏమో ఏమనుకో అదేంది రాజ్యం ఇచ్చింది అంటే అల్ల కుల్లంగా ఉంది, నువ్వు ఒకసారి రా వచ్చి చూసిపో అని అంటాడు. అప్పుడు వెంటనే వాడు ఆర్ఎక్స్ 100 వేసుకొని, ఏ 100 వేసుకొని వస్తాడమ్మా, ఆర్ఎక్స్ 100 బండ్ వేసుకొని ఇబ్రహీం కులీ కుతుబ్ షా వస్తాడు. ఎవరు వస్తాడు, ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఎడికి వస్తాడు, కేమ్ టు, ఎడికి వస్తాడమ్మా, కేమ్ టు గోల్కొండ. పోతాడు, నమస్కారం మోదినే గారు, ఏమిటి మా అన్న చచ్చిపోయాడంటే ఒక కబురు కూడా లేదు నాకు, అది ఇది అని మాట్లాడతారు. ఇదంతా కాదు, ఏమనుకో ఆసఫ్ ఖాన్కి ఇచ్చిన వంట కదా రాజ్యం, అది ఏంది నాకు అంటే నై మే నై దేయింగే, మేము ఉస్కూ దియింగే, నేను ఆసఫ్ ఖాన్కే దియింగే అని అంటుంది. నువ్వు అట్లా అంటావా అని చెప్పి ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఏం చేస్తాడు అని అంటే వెంటనే వాళ్ళ వదిన గారి మీద కోపం వచ్చి అతని దగ్గర ఉన్న కత్తి తీసుకొని బిల్కిస్ మిస్ని చంపేస్తాడు. అలాగే చంపేసిన తర్వాత ఆ పక్కనే ఒక పాప ఉంటుంది, ఏడుసుకుండా ఉంటాడు ఒక చిన్న బాబు, వాడు ఎవరో కాదు సుబాన్ కులీ, చిన్న బాబు అని కనికరం లేకుండా ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఏం చేస్తాడు అని అంటే ఆ బాబుని కూడా నరికేస్తాడు.
ఏం చేస్తాడమ్మా? ఆ బాబుని కూడా నరికేశారు. చిన్న పిల్లవాడు పాపం, బతికుంటే ఏదో ఒక రోజు వీరు నాకు ఎదిరిస్తాడు అని తెలిసి వాడు అప్పుడు ఏం చేస్తాడు అని అంటే ఆ సుబాన్ కులిని కూడా ఇబ్రాహీం కులి కుతుబ్ షా చంపివేస్తాడు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇబ్రాహీం కులి కుతుబ్ షా ఎవరమ్మా? ఇబ్రాహీం కులి కుతుబ్ షా ఖెల్దా చిల్దా ఎవరినమ్మా? బిల్కిస్ మేస్ ఎవరినమ్మా? బిల్కిస్ అండ్ ఇస్ సన్, బిల్కిస్ మీ యొక్క సన్ ఎవరమ్మా? ఇస్ సన్. సుబాన్ కులి, సుబాన్ కులి చంపేస్తారు. చంపిన తర్వాత ఏమవుతుంది అమ్మ? ఇంకా చచ్చిపోయా. ఇప్పుడు వీళ్ళందరు బాగానే ఉండు. వాడు ఆసఫ్ ఖాన్ గారు ఏడు ఉన్నాడు మళ్ళీ. ఇంకా ఆసఫ్ ఖాన్ గారు ఇంకా ఏడు ఆసఫ్ ఖాన్ గారు పరుగో పరుగు పరుగో పరుగు ఆసఫ్ ఖాన్ గారు బిల్కిస్ మీద చంపంగానే ఈ విషయం తెలుసుకుని అటునుంచి అటే ఇంకా ఎటు పోయిండో, ఉరికిపోయింది, ఇంకా ఎస్కేప్. ఇంకా ఆసఫ్ ఖాన్ లేడు. ఓ అమ్మో నాకు తెలియలే తెలియదు, ఆమెను పిలిచి మరీ ఇచ్చింది నాకు రాజ్యం, నాకేం తెలుసు అని అందరికి చెప్పకుండా పారిపోతాడు. ఎవరు? ఆసఫ్ ఖాన్ ఎస్కేప్డ్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ కింగ్ ఎవరవుతారు అని అంటే మనకి ఇబ్రాహీం కులి కుతుబ్ షా. ఎవరు మనకి? ఇబ్రాహీం కులి కుతుబ్ షా. ఎలా రాజయ్యాడు ఇబ్రాహీం కులి కుతుబ్ షా? బిల్కిస్ మరియు అతని కుమారుడైన సుబాన్ కులిని చంపేశాడు. జంషీద్ ఉన్న కాలంలో కులి కుతుబ్ షా అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని అంటే విజయనగర సామ్రాజ్యంలో ఉన్నాడు. అప్పుడు రాజు ఎవరు అక్కడ అంటే అలియ రామరాయులు రాజుగారు అనమాట. ఓకేనా? ఇది జంషీద్ యొక్క స్టోరీ. జంషీద్ ఎలా చనిపోయారు అంటే రాజా యాక్షం ద్వారా చనిపోయారు, అంటే లైక్ ఎ క్యాన్సర్, హీ డైడ్ బై ది క్యాన్సర్. ఓకేనమ్మా? అతని యొక్క చీఫ్ కమాండర్, జంషీద్ యొక్క చీఫ్ కమాండర్ ఎవరు అని అంటే ఆసఫ్ ఖాన్ అని చెప్పాలి. బిల్కిస్, బిల్కిస్ జమానీ వాళ్ళ భర్త చనిపోగానే ఆ రాజ్యాన్ని ఎవరికి ఇచ్చింది అని అంటే ఆసఫ్ ఖాన్కి ఇచ్చారు. అది ఎవరికి నచ్చలేదు అంటే అక్కడ ఉండే వజీర్స్కి నచ్చలేదు. వెంటనే ఎవరికి ఫోన్ చేశారు అని అంటే ఇబ్రాహీంకి ఫోన్ చేస్తారు. వెంటనే ఇబ్రాహీం ఎలా వచ్చారంటే ఆర్ఎక్స్ బండి వేసుకొని వచ్చారు. వచ్చిన వెంటనే ఏం చేస్తారు అంటే ఏం చేస్తాడు, ఇద్దరిని సంపడేసాడు. అంతే రైట్ అమ్మ. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే రాజు ఎవరో మీకు తెలుసు, ఇబ్రాహీం కులి కుతుబ్ షా. హూ వాజ్ ద గ్రేట్ కింగ్ చెప్పండి అమ్మా. ఎవరమ్మా గ్రేట్ కింగ్? ఎవరమ్మా చెప్పాలి గ్రేట్ కింగ్? ఎవరమ్మా? మొహమ్మద్ కులీ కుతుబ్ షా కదా. రైట్ అమ్మా, ఈయన కాదులే, ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. ఇప్పుడు ఈయన గురించి ఏం చెప్పాలబ్బా నేను చెప్తా చూడండి. ఇంకా 1550లను చంపేసినాం కదా, 1580 దాకేసుకోండి. ఎప్పటి దాకేసుకుంటారు? 1550 to 1580 అనమాట. ఇతని గురించి చెప్పాలంటే చూడండి అమ్మా, ఇతని యొక్క టైటిల్ ఏంది అని అంటే ఇప్పుడు చూడండి, ఇతని యొక్క టైటిల్ బాగా గమనించండి ఏమేమి ఉంటాయి ఇతని యొక్క టైటిల్. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా మొత్తం ఎక్కడున్నాడు, విజయనగర సామ్రాజ్యంలో ఉన్నాడు కాబట్టి అతనికి కవులు పరిచయం ఉంటారు, అందరు పరిచయం ఉంటారు. కవులను కూడా తెచ్చుకుంటాడు ఈయన రాజ్యానికి, ఈయన కింగ్ అయిన తర్వాత. మీరు చూడండి ఇతని యొక్క బిరుదులు ఏందో. ఒకటి మల్కిబా రాముడు, మల్కిబా రాముడు అనే బిరుదు ఎవరికి ఉంది అని అంటే ఏమని చెప్పాలమ్మా? ఎవరికి చెప్పాలి? ఇబ్రాహీం కులి కుతుబ్ షా. ఎందుకు మల్కిబా రాముడు అంటే ఈ డెవలప్డ్ తెలుగు పోయెట్స్ని తెచ్చుకురు, తెలుగు పోయెట్స్ని అభివృద్ధి చేసిర్రు పోయెట్స్ని అనమాట. అండ్ ఉర్దూను కూడా బాగా డెవలప్ చేసిండే అమ్మాయి తను. ఇంకా ఏందమ్మా షా, ఏందమ్మా షా అనే బిరుదు అనమాట. మొట్టమొదటి రాజు అనమాట కుతుబ్ షా ఇస్లో. షా అనే బిరుదు ఎవరికి ఉంది అని అంటే ఇబ్రాహీం కులి కుతుబ్ షాకు ఉంది. షా హా కాదు, షా గుర్తుంచుకోండి. నెక్స్ట్ అమ్మా ఉర్దూ చాజర్, ఉర్దూ ఏందమ్మా ఉర్దూ చాజర్. ఉర్దూ చాజర్ అంటే ఏం లేదమ్మా, ఏంది అని అంటే ఈయన ఉర్దూని బాగా డెవలప్ చేసినని చెప్పిన కాబట్టి ఉర్దూ చాజర్ అండ్ ఫాదర్ ఆఫ్ ఉర్దూ అని కూడా అంటారు. ఈయన ఏమంటారు? ఫాదర్ ఆఫ్ ఉర్దూ. అర్థమవుతుందా ఇబ్రాహీం కులీ కుతుబ్ షాకి? అయితే అమ్మా ఈయన చూడండి ఇతని యొక్క కన్స్ట్రక్షన్స్ చూద్దాం, ఇతని యొక్క కన్స్ట్రక్షన్స్ చూద్దాం ఆగండి. ఇతనికి ఒక కన్స్ట్రక్షన్స్ కన్నా ముందు ఏం చూద్దాము అని అంటే ఇతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. హీ లవ్డ్ వన్ గర్ల్ అండ్ మ్యారీడ్ దట్ గర్ల్ ఓన్లీ. హీ
హీ లవ్డ్ దట్ గర్ల్ ఓన్లీ హీ లవ్డ్ దట్ గర్ల్ అండ్ హీ మ్యారీడ్ దట్ గర్ల్ ఓకే ఆమెనే ప్రేమించాడు ఆమెనే చేసుకుంటాడు ఎవరు అని అంటే ఇబ్రాహీం లౌడ్ ప్రేమ అన్నమాట ఇక లవ్ ఎవరిని అని అంటే లౌడ్ టు భగీరథి ఎవరిని లవ్ చేస్తానమ్మా ఒక స్త్రీని భగీరథి భగీరథిని ప్రేమిస్తాడు మన హీరో ఎవరు ఇబ్రాహీము లౌడ్ టు భగీరథి చూడండి ప్రేమ అన్నమాట ఇంకా తర్వాత మీకు చెప్తా ముందు ముందు ఇంకా ఏముంటుంది ఇలా కొడుకు గురించి చెప్తా నెక్స్ట్ వస్తాడు ఇలా కొడుకు గురించి ఇబ్రాహీం లౌడ్ ఎవరిని అమ్మ అంటే భగీరథి ఈయన ఏమేమి కన్స్ట్రక్షన్ చేశాడు చూస్తా చెప్పండి కన్స్ట్రక్టెడ్ ఈ కన్స్ట్రక్టెడ్ గోల్కొండ యొక్క కాంపౌండ్ వాల్స్ ప్రహరి గోడలు గోల్కొండ కాంపౌండ్ వాల్స్ గోల్కొండ కాంపౌండ్ వాల్స్ కట్టింది ఎవరంటే మీరు గోల్కొండ చూసే గోల్కొండ ఇది గోల్కొండ అనుకో దాని చుట్టూ ఒక గోడ ఉంటుంది మీరు పైకి ఎక్కి చూస్తే మీకు కనిపిస్తుంది ఆ చుట్టూ ఏదైతే మీరు చూస్తున్నారు అది కట్టించింది ఎవరు అని అంటే ఇబ్రహీం అన్నమాట ఇబ్రహీం కులీ కుతుబ్ షా అన్నమాట గోల్కొండ చుట్టూ ప్రహరి గోడ కట్టించారు ఎందుకంటే ఎవరు రాకుండా కొట్టకుండా వీళ్ళ రాజ్యాన్ని తీసుకోకుండా రైట్ అమ్మ ఇంకా ఏం కట్టించిండు సార్ అని అంటే ఈయన పేరు ఏం పేరు ఇబ్రహీం ఇబ్రహీం పట్నాన్ని కూడా కట్టింది ఎవరు అంటే మన హీరో ఈ హీరోనే నెక్స్ట్ ఏందమ్మా ఇబ్రహీం మంచిగా రాయసారు ఇబ్రహీం ఏందమ్మా ఇబ్రహీం పట్నం నెక్స్ట్ ఏందమ్మా ఈయన పేరు మీద ఇబ్రహీం షెరువు అని కూడా ఉంటుంది కదా ఇబ్రహీం షెరువు కట్టించింది కూడా ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఇబ్రహీం లేక్ అని అంటారు దాన్ని ఇబ్రహీం లేక్ ఇంకా ఏం కట్టించిండు సార్ అని అంటే పురాణా పూల్ ఏం బ్రిడ్జ్ కట్టించిండు పురాణా పూల్ బ్రిడ్జ్ బిఆర్ ఇట్ వాజ్ ద ఫస్ట్ బ్రిడ్జ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ మూసీ రివర్ అండ్ ఇట్ వాజ్ ద ఓల్డెస్ట్ బ్రిడ్జ్ ఇన్ సౌత్ ఇండియా గుర్తుంచుకోండి ఈ పురాణా బ్రిడ్జ్ అనేది ఇట్ వాజ్ ద ఫస్ట్ బ్రిడ్జ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ బ్రిడ్జ్ ఏం బ్రిడ్జ్ అంట ఫస్ట్ బ్రిడ్జ్ అమ్మ గుర్తుంచుకోండి ఆన్ మూసీ రివర్ ఏ రివర్ మీద మూసీ రివర్ మీద ఇట్ వాజ్ ద ఫస్ట్ బ్రిడ్జ్ అమ్మ మొట్టమొదటి బ్రిడ్జ్ ఏది మూసీ నది మీద కట్టించింది అని అంటే పురాణా పూల్ బ్రిడ్జ్ అది కట్టించింది ఎవరు అని అంటే ఇబ్రహీం అన్నమాట అసలు ఈ బ్రిడ్జ్ ఎందుకు కట్టించిండు అని అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళ కొడుకు గురించి వచ్చినప్పుడు నేను చెప్తానమ్మా ఓకేనమ్మా మొహమ్మద్ కులీ కుతుబ్ షా వచ్చినప్పుడు నేను మీకు చెప్తానమ్మా ఓకేనా మీరు టెన్షన్ తీసుకోకండి ఈ బ్రిడ్జ్ పురాణా పూల్ బ్రిడ్జ్ ఎందుకు కట్టించిండు అని అంటే వాళ్ళ యొక్క కొడుకు ప్రేమ కోసం కట్టిస్తాడు ఎవరి కోసం నేను చెప్తా వాళ్ళ కొడుకు వచ్చినప్పుడు చెప్తా ఈ పురాణా పూల్ బ్రిడ్జ్ నేను ఎందుకు కట్టించిను అయితే చూడండి అమ్మా పురాణా పూల్ బ్రిడ్జ్ అనేది ఇట్ వాస్ ద ఫస్ట్ బ్రిడ్జ్ ఆన్ ద మూసీ రివర్ ఓకేనా రైట్ ఇప్పుడు చెప్పేయాలి ఎందుకు కట్టిండో అప్పుడు ఎందుకు సార్ అంటారా చెప్పాలనా వద్దా అప్పుడు చెప్తాలే మీకు టెన్షన్ తీసుకోక నెక్స్ట్ కింగ్ వస్తాడు కదా అప్పుడు చెప్తా ఇంకా ఏందమ్మా అంటే గోల్కొండ అనేది ఏం చేశాడు అని అంటే తను చాలా అభివృద్ధి చేశాడు హీ డెవలప్డ్ ద గోల్కొండ ఈ డెవలప్డ్ ద గోల్కొండ ఈ డెవలప్డ్ ద గోల్కొండ అందుకనే ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఉన్న కాలంలో గోల్కొండని ఏమనేవాళ్ళు అని అంటే రెండవ ఈజిప్ట్ సెకండ్ ఈజిప్ట్ అంటారమ్మా ఏమంటారమ్మా సెకండ్ ఈజిప్ట్ అని అంటారు గుర్తుంచుకోండి ఎవరి ఉన్న కాలంలో మన ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఉన్న కాలంలో అయితే ఇంకొకటి చూసుకోండి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఉన్న కాలంలోనే మనకి ఒకటి కట్టబడింది ఏంది అని అంటే హుసేన్ సాగర్ ఎవరమ్మా హుసేన్ సాగర్ ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై హోమ్ ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై హుసేన్ షా వలీ లేదా ఇతనికి మరొక పేరు ఉంది నిజాం షా వలీ ఏముందమ్మా ఇతనికి నిజాం షా వలీ గుర్తుంచుకోండి హుసేన్ సాగర్ని కట్టించింది ఇబ్రహీం కాదు ఇబ్రహీం కాలంలో కట్టించారు ఇబ్రహీం పట్నం ఉన్నప్పుడు హుసేన్ సాగర్ ఉందని గుర్తుపెట్టుకోండి ఇదే ట్రిక్ ఇబ్రహీం పట్నం హుసేన్ సాగర్ ఓకేనా హుసేన్ సాగర్ నుంచి ఇబ్రహీం పట్నానికి పోవాలి మనం అట్లా గుర్తుపెట్టుకోండి అయితే
హుసేన్ సాగర్ ని కట్టింది ఎవరు అని అంటే అమ్మా హుసేన్ సావలి. ఎవరి సార్కి హుసేన్ సావలి అని అంటే ఇబ్రహీం యొక్క అల్లుడు. ఎవరమ్మా? ఇబ్రహీం యొక్క అల్లుడు. గుర్తుంచుకోండి, హుసేన్ సాగర్ ని ఎప్పుడు కట్టబడింది సార్ అని అంటే 1562 కట్టడం ప్రారంభిస్తే 1565 అయిపోయింది. చూడండి, అసలు హుసేన్ సాగర్ ని ఎందుకు కట్టించారో మీకు తెలుసా? ఎందుకు హుసేన్ సాగర్ అనేది ఇప్పుడు మురికి కాలువ కానీ అప్పట్లో ఏంది అని అంటే అది మంచినీటి సరస్సు, త్రాగడానికి ఫర్ డ్రింకింగ్ పర్పస్, డ్రింకింగ్ వాటర్ కోసం అమ్మ. ఆ కాలంలో ఏంది అని అంటే పాపం నీళ్ళకి ఇబ్బంది బాగా ఉందని చెప్పి ఈ హుసేన్ సాగర్ని కట్టిస్తారు. ఇది ఎవరి కాలంలో కట్టబడింది అని అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో కట్టబడింది. ఇంకా ఏం చెప్దాం సార్ అని అంటే ఈ హుసేన్ సాగర్ మీద ఒకటి బొమ్మ ఉంటుంది. ఏం బొమ్మ అది అని అంటే బుద్ధుని యొక్క విగ్రహం. ఈ బుద్ధుని యొక్క విగ్రహం అనేది ఏ ఇయర్లో ప్రతిష్ఠింపజేశారో తెలుసా? బుద్ధా స్టాచ్యూ కెప్ట్ ఆన్ ద హుసేన్ సాగర్. బుద్ధా స్టాచ్యూ అనేది ఎప్పుడు పెట్టిరమ్మా? బుద్ధా స్టాచ్యూ ఎప్పుడు అనంటే ఇన్ ద ఇయర్ 1992 బుద్ధుని యొక్క విగ్రహం పెడతారు. ఓ వద్దులేం కాదు, బుద్ధుని విగ్రహం తీసుకొచ్చేటప్పుడు ఎన్నిసార్లలో నీలా పడిపోయింది. ఏకాశీల రాయితో కట్టిరమ్మ, ఏకాశీల విగ్రహం అంటారు అది. ఏకాశీల విగ్రహం ఒకటే రాయితో చెక్కబడిన విగ్రహం అది. ఏది? గౌతమ బుద్ధుడి యొక్క విగ్రహం అన్నమాట. అది నీళ్ళలో 4-5 సార్లు పడిపోతే అప్పుడు మళ్ళీ వెతికి తీసుకొచ్చి పెట్టారు. లాస్ట్కి అయితే పెట్టారు 1992 పెట్టారు. అది ఎవరి కాలం? అప్పుడు ఎవరు రూల్ చేస్తారు అంటే మన అన్న ఎన్టీఆర్ గారు. అంటే ఎన్టీఆర్ మన అన్న అంటే జూనియరా సీనియరా? మీరు అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కాదమ్మా, సీనియర్ ఎన్టీఆర్ గారు. నందమూరి తారక రామ్ గారు, రామారావు గారు అప్పుడు సీఎం అన్నమాట, చీఫ్ మినిస్టర్. ఆయన కాలంలో ఏమొచ్చింది అని అంటే మనకి బుద్ధ స్టాచ్యూ వచ్చింది. బుద్ధుని యొక్క విగ్రహం పెట్టారు ఎక్కడ? హుసేన్ సాగర్ మీద 1992. అసలు ఈ బుద్ధుని విగ్రహం పెట్టింది ఎవరు చెప్తా రాసుకోండమ్మా. బుద్ధ పూర్ణిమ ఫౌండేషన్ ఎవరమ్మా? బుద్ధ పూర్ణిమ ఫౌండేషన్. ఈ బుద్ధ పూర్ణిమ ఫౌండేషన్ వాళ్ళు పెడతారు అనమాట. ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై ద బుద్ధ పూర్ణిమ ఫౌండేషన్. ఏ ఇయర్లో సార్ పెట్టిందంటే ఇన్ 1992 పెట్టారు, హుసేన్ సాగర్లో పెట్టారు. ఇది ఏకాశిలరాయ్ అని చెప్పినా కదా, దీని యొక్క శిల్పి ఆర్కిటెక్చర్ ఎవరు? ఆర్కిటెక్చర్ ఎవరు అని అంటే అమ్మా గణపతి. ఏం పేరైన పేరు? గణపతి. మొత్తం పేరు ఏంటంటే స్థాపతి. స్థాపతి గణపతి, గణపతి. అది ఒక శిల్పి అమ్మ. దేని యొక్క శిల్పి? బుద్ధుని యొక్క శిల్పి. బుద్ధుని శక్కిర్ర అని చెప్పినా కదా, ఏకాశీల రాయ్ అని చెప్పినా కదా. ఓ గౌతమ్ బుద్ధుని తెచ్చేటప్పుడు ఎన్నిసార్లు మునిగిపోయింది అది, లేపి మరీ పెట్టిరు దాన్ని. బుద్ధుని యొక్క విగ్రహం గుర్తుంచుకోండి అమ్మ. ఓకేనమ్మా? రైట్ అమ్మా. ఇంకా నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఏంది అనగా లుంబిని పార్క్ గురించి చెప్పుకుందాం. ఏ పార్క్ గురించి చెప్పుకుందాం? లుంబిని పార్క్. లుంబిని పార్క్. ఈ లుంబిని పార్క్ అనేది ఎప్పుడు కట్టబడింది అని అంటే 1995 నుంచి పడితే, ఎప్పటి నుంచి అమ్మా? 1995 నుంచి స్టార్ట్ చేస్తే 1996 ఈ మధ్యకాలంలో మనకి లుంబిని పార్క్ అనేది కట్టబడింది. లుంబిని పార్క్ యొక్క పాత పేరు ఏంది అని అంటే, ఓ అప్పట్లో అమ్మాయిలంట లుంబిని పార్క్ లంగావన్లు వేసుకొని పోయేది పోతుండేనంట. ఎవరు? ఈ లుంబిని పార్క్ని. లుంబిని పార్క్ యొక్క పాత పేరు ఏంది చెప్పండి అమ్మ. ఆడందరూ చక్కని చుక్కలుగా అనిపిస్తుంది. ఆ లుంబిని పార్క్ యొక్క పేరు ఏంది అని అంటే లంగావోని పార్క్ అమ్మ. ఓల్డ్ నేమ్ ఆఫ్ లుంబిని పార్క్ చెప్పినా కదా, ఎందుకు ఓల్డ్ నేమ్ వచ్చింది? ఆడందరూ ఏం వేసుకొని పోతారంట అమ్మ, పాపం లంగావోని వేసుకొని పోతారు కాబట్టి లంగావోని, లంగావోని పార్క్ అంటారు. ఎందుకంటే అమ్మాయిలందరూ లంగావోని వేసుకొని ఉంటారు కాబట్టి. ఇది గుర్తుంచుకోండి మీరు బాగా. రైట్ అమ్మ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంది సార్ అని అంటే ఇతని యొక్క కోట్ పోయెట్స్. ఎవరి యొక్క కోట్ పోయెట్స్? ఇతని యొక్క కోట్ పోయెట్స్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క కోట్ పోయెట్స్. ఎందుకు అంటే నేను మీకు ముందే చెప్పిన, ఏమని చెప్పిన నేను, ఇతను ఎక్కడి నుంచి వచ్చిండు? విజయనగర సామ్రాజ్యం నుంచి వచ్చిండు. అంటే తెలుగుని అభివృద్ధి చేసిండు. తెలుగు పోయెట్స్ అంటే ఈయనకి ఇష్టం. అక్కడ తెలుగు ఈయని అబ్బా ఇంత బాగుంటుందా తెలుగు అని అట్లా అనమాట. ఎవరెవరు అని అంటే అద్దంకి గంగాధరుడు. ఎవరమ్మా? అద్దంకి గంగాధరుడు. అద్దంకి గంగాధరుడు రాసిన బుక్ ఏంది సార్ అని అంటే తపతి సవరణి. తపతి సవరణి.
తపతి సవరణి అనే గ్రంథం రాసింది ఎవరు అంటే అద్దంకి గంగాధరుడు, ఇతని ఒకడు. రెండోది ఎవరు అని అంటే కందకూరి. ఎవరమ్మా? కందకూరి రుద్రకవి. కందకూరి రుద్రకవి అనే వ్యక్తి కూడా రాశారు. గుర్తు ఏమని పొగుడతాడు అని అంటే ఇబ్రహీంని, నువ్వు ఒక శివుడివి, నువ్వు ఒక శివుని లాంటోడివి అని అంటాడు. ఎవరు? ఈ కందకూరి. ఎవరమ్మా? ఈ కవి అనమాట. శివుడు అని అంటారు. ఏమంటారమ్మా? శివుడు అని అంటారు. ఎవరిని? ఇబ్రహీంని. శివునితో పోలిసిన కవి ఎవరు? ఇబ్రహీంని. దేంతో పోలుస్తారంట? నువ్వు ఒక శివుడివి సారని. ఇంకా పొగడతలతో ముంచెత్తి తీస్తే అంట ఈ కందకూరి రుద్ర కవికి ఒక గ్రామాన్ని ఇస్తాడు. చింతాల అనే గ్రామాన్ని ఏం చేస్తారంటే గిఫ్ట్గా ఇస్తాడు. ఎవరిస్తాడు? ఇబ్రహీం గిఫ్ట్గా ఇస్తాడు. ఎందుకంటే బాగా పొగుడతాడు, నువ్వు ఇది నువ్వు అది అని. మీకు ఎగ్జాంపుల్ అడుగుతారు ఏమని, శివునిలాగా ఇబ్రహీంని శివునిలాగా పోలిసిన కవి ఎవరు అని అంటే ఈ కందకూరి రుద్ర కవి. ఆయన రాసిన గ్రంథం ఏది అని అంటే సుగ్రీవ విజయం. గుర్తుంచుకోండి. రైట్. ఇంకొక మూడో కవి ఎవరు సార్ అంటే తెలగ నార్య. ఎవరమ్మా? తెలగ నార్య. ఈయన రాసిన బుక్ ఏంటంటే యాయతి చరిత్ర. ఏందమ్మా? యాయతి చరిత్ర. గుర్తుంచుకోండి, యాయతి చరిత్ర అనే గ్రంథం రాసిర్రు ఎవరు? మన తెలుగు, మన చీ తెలుగు అంటున్నా, తెలగ నార్య. గుర్తుంచుకోండి. ఈ కందకూరి రుద్ర కవికి ఏమిచ్చాడు అని అంటే రెంట చింతాల అనే గ్రామాన్ని బహుమతిగా ఇచ్చేస్తాడు. ఎందుకు అని అంటే ఇబ్రహీంని శివుడు అని అన్నందుకు, ఆయన పొగడ్తలు బాగా పోయినందుకు ఈ రుద్ర కవిని, ఈ రుద్ర కవికి రెంట చింతాల అనే గ్రామాన్ని ఇస్తాడు. ఎవరు, ఏ కవి శివుడు అని ఇబ్రహీంని బోధించాడు, చెప్పాడు అని అంటే కందకూరు రుద్ర కవి అని మనం చెప్పాలి. గుర్తుంచుకోండి అమ్మా. సో ఇది ఈరోజు ఇబ్రహీం గురించి అనమాట. గుర్తుంచుకోండి. నా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కింగ్స్ గురించి మనం చెప్పుకుందాం.